ఎంతో అభివృద్ధిని సాధిస్తున్న దేశంలో ఇంకా అక్షరాభ్యాసం నేర్చుకోవడానికి సరైన పాఠశాలలు ఉపాధ్యాయులు లేరన్నదే జగమెరిగిన వాస్తవం. చదువుకోవాలని ఆశ ఉన్నా చదివిస్తామని ఓపిక ఉన్నా ఏజెన్సీ ప్రాంతాలలో పాఠశాలలు ఉపాధ్యాయులు లేక గిరిజన విద్యార్థులు చదువుకు ఆమడ దూరంలోనే నిలిచిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా కొయ్యూరు మండలం సమీపంలో గల రేవెల్ల గ్రామ పంచాయతీలో నెలకొన్న సంఘటన దీనికి చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒక్కసారిగా ఉపాధ్యాయులు రాకపోవడంతో తమ పిల్లలను ఎక్కడ చదివించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు అక్కడ గ్రామస్తులు. గ్రామంలో సుమారు 400 కుటుంబాలు నివసిస్తుండగా 150 నుండి 200 మంది పిల్లలు ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆ పాఠశాలకు ఉపాధ్యాయులు రాకపోవడంతో స్కూల్ మూసేశారు. దీంతో పక్కన ఉభయ గోదావరి జిల్లాలకు ఆనుకుని 12 కిలోమీటర్లు ఉన్న గ్రామంలో ఆ విద్యార్థులను చదివించాలని ప్రభుత్వం నిశ్చయించి ఆ ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పించింది. అయితే సాఫీగా సాగిపోతున్న వారి చదువుల్లో పిడుగులాంటి వార్త. మీరు చూపించినట్టు ఉన్నారు నాకు. ఇది మా రేవల పంచాయతీలోని స్కూల్ అండి. ఇది ఎప్పుడు వస్తుంది? రేవల్లండి, నా పేరు కొండపల్లి దేవుడు అండి. నా మాజీ సర్పంచ్ సార్. అయితే ఈ స్కూల్ గురించి అయితే ఇదివరలో ఉండేదండి, ఇప్పుడైతే స్కూల్ లేదండి. అసలు మా రేవల్ల పంచాయతీ పరిధిలో ఎక్కడ స్కూల్ లేదండి. ఇక్కడి నుంచి దగ్గర దగ్గర 123 మంది పిల్లలు కొయ్యూరు వెళ్తున్నారండి రోజు ఆటోల మీద, లేకపోతే థియేటర్ మీద, లేకపోతే ఇన్నాళ్ళు అయితే బస్సు సౌకర్యం ఉండేది కాబట్టి బస్సు మీద వెళ్ళేవారు. ఇప్పుడు బస్సు కూడా లేదండి. అయితే అధికారులకి కలెక్టర్ దుట్లో, పిఓ దుట్లో, తర్వాత ఏమో ఎంపీ మేడం గారి దగ్గర, ఎమ్మెల్యే మేడం దగ్గర చెప్పామండి వస్తుంది అంటున్నారు. ఇదివరకు స్కూలు రావడం కనపడలేదండి. అయితే మరి ఎప్పుడు వస్తుందో ఏంటో మాకు ఇప్పటి వరకు మాకు ఆన్సర్ అన్నది లేదండి. మీ TV9 ద్వారా, పెద్దల ద్వారా మాకు మంచి స్కూలు లేకపోతే హాస్టల్ వస్తే 10 రావాలని కోరుతూ ఉన్నామండి. ఇప్పుడు ఎంపీ మేడం గారండి, ఎమ్మెల్యే గారు, పిఓ గారు, కలెక్టర్ గారు, ఈ TV9 ద్వారా, ఈ తర్వాత ఈ పెద్దలు అందరూ కలిసి మాకు స్కూల్ మంజూరు చేస్తారని మరీ మరీ కోరుతూ